నిర్వహించి దాదాపు గత 3 గంటలుగా ధర్నా కార్యక్రమం ఉన్నా కూడా మరి ఇంత ఎండలో కూడా బిఆర్ఎస్ శ్రేణులందరూ కూడా ఈ మహాధర్నాని విజయవంతం చేసినందుకు మీ అందరికీ కూడా శిరసు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ సమాజం సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన బిఆర్ఎస్ పార్టీ మీదనే ఉంది. తెలంగాణకి ఒక సిరుల గడి లాంటి ఈ సింగరేణిని తెలంగాణ సమాజం నుంచి విడదీసి చూడలేం మనం. తెలంగాణలో అనేక మంది సింగరేణి కార్మికులతో పాటుగా ఇతరుల జీవనం జీవన శైలి ఈ సింగరేణితోని ముడివడి ఉన్నదనేది మనందరికీ తెలుసు. సింగరేణి బొగ్గు గన్ల ద్వారా మనం బొగ్గును వెలికితీయడమే కాకుండా సింగరేణి ఇక్కడ విద్యుత్తును కూడా ఉత్పత్తి చేస్తా ఉంది. ఈ ప్రాంతాల్లో సింగరేణి ఉన్న ప్రాంతాల్లో బొగ్గు గన్లు ఉన్న ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పనతో పాటుగా మౌలిక వస్తువులు కూడా సింగరేణి వల్లనే ఏర్పడతా ఉన్నాయి. రోడ్లు కానివ్వండి, విద్యాలయాలు కానివ్వండి, లేకపోతే ఇతరత్ర వస్తువులు కానివ్వండి, సింగరేణి వల్ల మనకి లాభం జరిగింది. గత 135 సంవత్సరాలుగా సింగరేణి చరిత్రలో మనం ఎన్నడూ కూడా సింగరేణిని నష్టాల్లో చూడలే. సింగరేణికి సంబంధించిన మరి ఉద్యోగస్తుల్ని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ బిడ్డలందరినీ కూడా మన బిడ్డలుగానే కేసీఆర్ చూసుకుంటూ అత్యధిక బోనస్ ఇచ్చి సింగరేణి చరిత్రలోనే అత్యధిక బోనస్ ఇచ్చిన ముఖ్యమంత్రిగా గౌరవనీయుల కేసీఆర్ గారు కూడా చరిత్రలో నిలిచిపోయిండు. ఇవన్నీ చూస్తూ ఒక పక్కన లాభాల్లో పయనిస్తున్న సింగరేణిని ఏదో ఒక రకంగా కుట్రపూరితంగా తెలంగాణ రాష్ట్రంలో మనకి ఆయు పట్టుగా ఉన్న సింగరేణిని కుతిక పిసుకాలని చెప్పి ఎప్పటి నుంచో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మోదీ గారు ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయన ఆలోచనల్లా ఆయన అజెండా అల్లా దేశంలో ఉన్న ప్రతి ఒక్క పబ్లిక్ సెక్టర్ యూనిట్ ని ప్రైవేటైజేషన్ చేయటం. ఇవాళ ఈ రాష్ట్రంలో సింగరేణిలో ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 51% వాటా ఉంది కాబట్టి దానికి శ్రీరామ రక్షగా కేసీఆర్ నిలబడ్డాడు కాబట్టి ఇప్పటిదాకా సింగరేణి మిగిలింది. కానీ లేకపోతే దీన్ని కూడా ఎప్పుడో ఆంపట్ అనిపించి ప్రైవేటైజేషన్ చేసి ఉండి ఉండేవాళ్ళు ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ. అందుకనే కేసీఆర్ గారు పట్టుదలతోని గతంలోనే వీళ్ళు ఏదైతే ఈ కార్యక్రమం తీసుకొని ఈ బొగ్గు గనుల్ని మరి కేటాయించాలని చెప్పి మరి గతంలో ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి దగ్గరికి సాక్షాత్తు వెళ్లి విన్నవించారు, అనేక సార్లు లేఖలు ఇచ్చారు. కేటీఆర్ గారు అనేక సార్లు ఢిల్లీ వెళ్లి వినతి పత్రాలు ఇచ్చారు. కానీ మనం చెప్పిన మనం ఇచ్చిన వినతి పత్రాలని పెడజెవిన పెట్టి ఈ బొగ్గు గనుల్ని వేలం ద్వారా దొడ్డిదారిన తన మిత్రులకు అప్పచెప్పాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది. నీ కుటిల రాజకీయాలని తెలంగాణ సమాజానికి సింగరేణి ఉద్యోగస్తులకి ప్రజలందరికి కూడా తెలియజేస్తాం. ఏ రకంగా సింగరేణిను ప్రైవేటీకరణ చేస్తావో కూడా మేము కూడా చూస్తాం. నోటి మీద మాట ఒకటి, నీ కడుపులో ఎజెండా వేరేది. ఈ సింగరేణిని ఏదో ఒక రకంగా నష్టాల బాట పట్టించాలి, తద్వారా నష్టం చేకూరిందని చెప్పి సింగరేణిని మూతబెట్టాలా. 51% ఉన్న మనకి 49% ఉన్న నువ్వు పాఠాలు చెప్తా ఉన్నావు. ఇవాళ ఒక సీఎండీగా ఉన్న శ్రీధర్ గారిని నువ్వు తీసేయాలని చెప్పి బోర్డులో రిజల్యూషన్ చేయాలంటావు. సింగరేణి లాభాల బాట పట్టిస్తున్న పాలకవర్గాన్ని యాజమాన్యాన్ని నువ్వు మోరల్ గా నువ్వు దెబ్బతీయాలని చూస్తా ఉన్నావు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంది కాబట్టి అప్పుడు నిజాం ప్రభుత్వం ముందు చూపుతోని 51% మనకి పెట్టుకున్నాం కాబట్టి ఇవాళ మనం బతికిపోయినాం. అయినా సరే ఈ కుట్రల్ని కుతంత్రాలని ఛేదించాల్సిన అవసరం ఉంది. అది ఒక్క కేసీఆర్ గారితోనే సాధ్యం. వీళ్ళు ఎల్ఐసిని వదలలే, రైళ్లను వదలటంలే, లేకపోతే ఎయిర్పోర్ట్లను వదలటం లేదు, లేకపోతే ఏ వ్యవస్థని వదలట్లేదు. దొడిదారిన అదానిని కప్పచెప్తూనే ఉన్నారు. దీనికి కూడా అదే ఎజెండా మిత్రులారా నేను చెప్తా ఉన్నా. ఈయన ఫారిన్ పోయేస్తే ఈయనతో పాటుగా నెక్స్ట్ అక్కడికి అదాని పోతాడు, లేకపోతే అదే విమానాల్లో పోతారు. అక్కడ బొగ్గు గనులు సాధించుకుంటారు, అక్కడ పెట్రోలియం ప్రోడక్ట్ సాధించుకుంటారు, అక్కడ ఇతర వ్యాపారాలను సాధించుకుంటారు. అవి సరిపోలేదని చెప్పి మోదీ గారు ఈ దేశంలో ఉన్న సంపదను కూడా కేవలం ఒకళ్ళిద్దరు పారిశ్రామికవేత్తలకి అప్పచెప్పాలని చూస్తా ఉన్నారు. అందులో భాగమే ఈ సింగరేణి ప్రైవేటీకరణకు ఉన్న కెనకాలను కుట్ర. దీంట్లో ఉన్న ప్రధానమైన ఉద్దేశం ఆలోచించండి. సింగరేణి ఒకవేళ గనక మిగతా వ్యాపారస్తులతో పాటుగా పోటీ పడి ఇక్కడ బొగ్గు గనుల్ని తీసుకోవాలి అంటే ఎక్కువ కాస్ట్ తీసుకోవాలి, తద్వారా మన సింగరేణికి నష్టం చేకూరుతుంది. సింగరేణి నష్టాల్లోకి వెళ్తే అప్పుడు మూసేయాలనే ఎజెండా పెట్టాలని చెప్పి చూస్తా ఉన్నారు. కాబట్టి దీని సాగనీయం ఎట్టి పరిస్థితుల్లో, గతంలో కూడా ఒక మహానుభావుడు 4 బ్లాకులకు ఒక పొరపాటున ఒక బ్లాక్ వేసిండు, ఒక బ్లాక్ కి టెండర్ వేసి దానికి సెక్యూరిటీ డిపాజిట్ కట్టకుండా పారిపోయింది. ఎందుకంటే చెప్పినాం బిడ్డ నువ్వు వచ్చినావు కదా ఎట్లా పెడతావో, ఈడ పార దించు
బిడ్డాన్ని గుండెల్లో గుణపం దించరు సింగరేణి కార్మికులు అని చెప్పి ఆరో ఏప్రిల్ పరారైండు. ఇవాళ కూడా చెప్తా ఉన్నాం, సింగరేణి తెలంగాణ హక్కు, తెలంగాణ ప్రజల హక్కు. దీన్ని కనుక ఒకవేళ కనుక ప్రైవేటైజ్ చేయాలంటే తెలంగాణ సమాజం చూస్తూ కూర్చోదు. సంపన్న వర్గాలతో పాటుగా సింగరేణి కార్మికులు ఆ రోజున 42 రోజులు దీక్ష చేసిర్రు. ఈ తెలంగాణ ఉద్యమ సమయంలో సింగరేణి బిడ్డలందరూ, ఉద్యోగస్తులందరూ, ప్రజలందరూ కూడా తెలంగాణ రావాలని ఆకాంక్షించిర్రు. కాబట్టి మా తెలంగాణ సిగలో ఉన్న ఈ సింగరేణిని కొట్టేయాలంటే చరిత్ర ఇనుదు అయితావు. విభజన చట్టంలో పెట్టిన గిరిజన యూనివర్సిటీ రాదు, మా భయ్యాల ఉక్కు ఫ్యాక్టరీని తీసుకుపోయి నువ్వు ముంద్రాలో పెట్టుకున్నావు గుజరాత్ లో. ఇక్కడ 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 చేతగాని మన పక్కనే ఉన్న బయలుడిల్లా నుంచి, ఒరిస్సా నుంచి పైప్ లైన్ వేస్తే పైప్ లైన్ కాస్ట్ కూడా పెట్టుకుంటామని చెప్పి చెప్పినాం. ఇక్కడ నుంచి ఐరన్ ఓర్ తీసుకురావడం చేత కాదు, కానీ ఇక్కడ నుంచి ఎన్నో వేల కిలోమీటర్ల దూరంలో గుజరాత్ కు మాత్రం, ముంద్రాకి మాత్రం తీసుకుపోయినావు. మా బయ్యారం ఉక్కు గన్నలకు మాత్రం పొట్టగొట్టి మా గిరిజనులకి, గిరిజన బిడ్డలకి ఉద్యోగాలు రాకుండా చేసినావు. మనకి సంబంధించి నవోదయ పాఠశాలలు లేవు, మెడికల్ కాలేజీలు ఇవ్వవు, లేదా ఇతర కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వవు, ఏమీ లేవు. ఎప్పుడో 5 ఏళ్ల క్రితం మొదలు పెట్టిన బీబీ నగర్ లోని ఎయిమ్స్ మెడికల్ కళాశాలకి ఇవాళ వరకు నువ్వు 5% కోటి నిధులు విధించలే. ఇవాళ దానికి వచ్చి మరి శంకుస్థాపన అని చెప్పి మొదలు పెట్టావు. ఏ కార్యక్రమంతో వస్తున్నావు నువ్వు? ఒక వందే భారత్ అనే రైల్ని ఇప్పటికీ 10 సార్లు నువ్వు ప్రారంభోత్సవం చేసి 10 సార్లు జెండా ఊపటానికి వచ్చినావు. ఎవరైనా సరే ఏదైనా ఒక రైలు అంటే ఒకసారి ప్రారంభోత్సవం చేస్తాడు, ఇవాళ 10 సార్లు ఒకే రైలు ప్రారంభోత్సవం చేసుకుంటూ ప్రతి దగ్గర కేవలం ప్రచార టోప ఆర్భాటం తప్పితే ప్రజలకు చేసింది ఏం లేదు. మేక్ ఇన్ ఇండియా లేదు, 15 లక్షల రూపాయలు నల్లధనం వేసింది లేదు, 2 కోట్ల ఉద్యోగాలు పోయినాయి. లేకపోతే మీరు చెప్పిన అన్ని జుమ్లా వాదాలన్నీ కూడా మొత్తం కూడా అబద్ధాలని చెప్పి ప్రజలకు తెలిసిపోయింది, దేశ ప్రజలకి. అందుకనే ఇవాళ దేశ ప్రజలు, ప్రత్యేకించి రైతులు, కార్మికులు, కర్షకులు, ఉద్యోగస్తులు, ప్రజలందరూ మేల్కొనాల్సిన అవసరం ఉంది. మనకి, మన రాష్ట్రానికి ఈ బీజేపీ రూపంలో వస్తున్న ఉపద్రవం ఏదైతే ఉందో దాన్ని మనం అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాలి మిత్రులారా. అందుకనే ఈ రోజున ప్రధానమంత్రి గారు హైదరాబాద్ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఇచ్చిన మహాధర్నా 4 చోట్ల సింగరేణి ప్రాంతాల్లో నిర్వహించాం. ఇవాళ కొత్తగూడెంలో కూడా పెద్ద ఎత్తున నిర్వహించాం. ఈ నిర్వహించిన మరి బాధ్యులందరికీ, పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులకి, మరి సింగరేణి ఉద్యోగస్తులకి, కార్మికులకి, మా శాసనసభ్యులకి, శాసన మండలి సభ్యులకి, అందరికీ ప్రజాప్రతినిధులకి, రాజ్యసభ సభ్యులకి, అందరికి కూడా పాల్గొన్న ప్రతి ఒక్కరికి, జయప్రదం చేసిన వారికి అందరికీ మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ.